ఓకే మరి చక్కగా బిందుగా చేసిన వెరైటీ చూసేస్తారు కదా సో అంజు ఇప్పుడు మనం లడ్డు చూడబోతున్నాం వావ్ స్వీట్ తినాలి కదా అప్పటి నుంచి వచ్చిన నుంచి మనం స్వీట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం కానీ స్వీట్ రాలేదు ఇప్పుడు రమణ గారు చేస్తారు రెడీ అండి పుట్నాల పప్పు లడ్డు కదా ఓకే మరి పుట్నాల పప్పు లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం పుట్నాల పప్పు లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పుట్నాల పప్పు 2 కప్పులు బెల్లం 1 కప్పు నెయ్యి 1/2 కప్పు యాలకులు కొద్దిగా ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రమణ గారు స్టార్ట్ చేద్దామా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో వంటలు అంటే నాకు భలే ఇష్టం తెలుసా అవును సింపుల్ గా అయిపోతుందా సింపుల్ గా అయిపోతుంది బాగా ఆకలి ఉన్నప్పుడు ఇట్లాంటి కొంచెం చేసుకోండి ఫస్ట్ మనం బెల్లం వేసుకొని బెల్లం పాకం చేసుకోవాలి బెల్లం అయితే ఇంకా హ్యాపీ కదా ఫ్యాట్ ఉండదు ఫ్యాట్ ఉండదు ఫ్యాట్ ఉండదు హెల్దీ వెరీ హెల్దీ యా ఈ లడ్డు మీరు ఎక్కడ నేర్చుకున్నారు మా ఆవిడ నేర్పింది ఓ మీ ఆవిడ నేర్పిందా ఇక్కడ మీ ఇద్దరే ఉంటారండి అత్తయ్య మావయ్య ఇద్దరేనా వంట పంచుకుంటారా కానీ గుడ్ నా ఒకవేళ వైఫ్ బిజీగా ఉన్నారు అంటే అయ్యో ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈ కుకింగ్ స్టార్ట్ అయిన తర్వాత జనరల్ గా ఇక్కడికి హస్బెండ్స్ వస్తున్నారు కదా అదే వైఫ్ అండ్ హస్బెండ్స్ మోస్ట్లీ వాళ్ళని అడిగినప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారంటే చాలా మంది చాలా సపోర్టివ్ గా అవును బాగా హెల్ప్ చేస్తున్నారు చాలా పాజిటివ్ గా ముందు నెగటివ్ ఫీలింగ్ ఉండేది మేము హస్బెండ్స్ మేమే చేస్తాం మనం ఏంటి చేసేది ఇప్పుడు అలా కాదు చాలా హెల్ప్ ఉంటారు సిక్ అయినప్పుడు కానీ అట్లాగా చేస్తున్నారు బాగా సో మీకు వంట ఎప్పుడు నేర్చుకున్నారు మీరు నేను ప్రతి సండే సండే ఏదో ఒకటి చేస్తుంటాను అంటే ఒక రోజు అంటే పెళ్లికి ముందు మీరు ఇట్లా ఫ్రెండ్స్ తో అట్లా అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళం ఉంటే ఎప్పుడు బయట కొనుక్కుని తినేవాళ్ళ అంటే ఎక్కువ అంత స్ట్రైన్ అయ్యే వాళ్ళం కాదు కానీ మేము అప్పుడప్పుడు ఇట్లా బిర్యానీ అలా చేసుకుంటుంటాం పాకం వచ్చేసిందా గిన్నెలు వేసుకొని చూద్దాం అట్లా అక్కర్లేదా వాటర్ లో వచ్చి చూడండి అదే అందుకే అన్న నాకు ముదురు పాకు బాగా వచ్చింది లేదు వాటర్ లో వేసుకుంది తెలుస్తుంది చూడండి ఇక్కడ కూడా వైఫ్ ఎంత సపోర్టివ్ గా ఉన్నారు వేయండి ఇందులో ప్రైస్ ఎవరికి వచ్చింది ప్రైస్ ఎవరికి వచ్చింది ఇద్దరికి కొంచెం వేయండి ఇందులో కొంచెం మనకు అలా గడ్డ కట్టినట్టుంటే గడ్డ కట్టింది అయితే సూపర్ బెల్లం పాకం ఎంత బాగా వచ్చిందో ఇందులో లైట్ గా మనం నెయ్యి వేసుకుంటే మనకి ఓకే మీ టేస్ట్ చూసి మన గుంటూరు గుంటూరు ఆహా ఘాటు ఘాటుగా అన్నమాట యాలకులు పొడి వేసుకుంటాం పండగలకి ఇట్లా సంక్రాంతి అప్పుడు వెళ్తూ ఉంటారండి ఖచ్చితంగా వెళ్తాం ఓకే సో ఈ సంక్రాంతి ఇలా మాతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారన్నమాట వెరీ గుడ్ ఇప్పుడు ఉండలు లడ్డూలు మీరు చూడతారా మీ ఆవిడ చూడుతుందా కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఎవరు లేకపోతే తోలు ఊడొచ్చేస్తుంది చాలా సింపుల్ కదా చాలా సింపుల్ అలా పప్పులు పప్పులు లడ్డూలు ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి బాగా నచ్చుతాయి నాకు కూడా చాలా ఇష్టం సో ఇది కొంచెం చల్లారనిద్దామా ఓకే సో ఇది చల్లారుతూ ఉంటుంది ఈలోగా మీరు పాట పాడేస్తారా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి జోల పాట సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మా బాగుంది ఫస్ట్ పెదవే పలికిన మాట్లాడేది ఇంగ్లీష్ అమ్మాయి పాడినట్టు పాడారు బాగుందండి మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది వెరీ నైస్ కొంచెం పాటలు ప్రాక్టీస్ చేయండి బాగా సింగర్ అయిపోయింది రమణ గారు బాగుంది చేతి కొంచెం నెయ్యి రాసుకొని తీసుకుంటే అది చెయ్యి కాలకుండా ఉంటుంది చెయ్యి కాలకుండా ఉంటుందా లడ్డు ఈజీగా చిన్న చిన్న లడ్డు మీరు ఒక్కలే చేసేసుకుంటారండి మొత్తం హెల్ప్ కావాలా నేను మన మీద డిపెండ్ మనకి ఏ సైజ్ కావాలో అది చేసుకోవచ్చు కదా సరే మీ హస్బెండ్ పాపం ఒక్కళ్ళు ఎన్ని లడ్డులు చుడతారు కాబట్టి నేను కూడా చుడతాను బేసిక్గా మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటా చాలా బాగా ఏ నేను మాత్రం ఇదే లడ్డు తింటాను నీకు సైజ్ బాగుంది అది అలాగే అంటే నాకు బేసిక్ గా సైజ్ లడ్డు ఇష్టం ఎందుకంటే తినడానికి ఈజీగా ఉంటాయి కదా హ్యాపీగా కావాలంటే మొత్తం ఒకసారి నోట్లు మేకప్ పడవకుండా ఉంటుంది అబ్బాబ్బా ఏమన్నా చుట్టామా లడ్డూలు ఇద్దరం అన్ని ఈ సైజ్ అన్ని ఆ సైజ్ కేక్ సైజ్ ఎవరికి తగ్గట్టు చుట్టినట్టు ఉంది ఓకే
సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. నైస్, వెరీ గుడ్. సో ఇలా పండగప్పుడు అందరూ కలిపి ఇలా వంటలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో నేతి వాసన గుమగుమలాడుతూ లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి ఫాస్ట్ గా వీటి తయారీ విధానం చూసేద్దాం. పుట్నాల పప్పు లడ్డు తయారు చేసే విధానం. ముందుగా యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో నెయ్యి, యాలకుల పొడి, పుట్నాల పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, పుట్నాల పప్పు లడ్డు రెడీ. సో మరి లడ్డూలు కూడా నేను రమణ గారు కలిపి చేసిన లడ్డూలు రెడీగా ఉన్నాయి. బాగున్నాయి కదా? చేతిది తింటాను నేను. ఓకే, క్యూట్ గా చిన్నగా ఉంది కదా. నాకు ఇలాంటి లడ్డూలు అంటే ఎంత ఇష్టము. ఇలా గట్టి గట్టిగా బెల్లంతో చేసి చాలా బాగుంది. మెయిన్ గా అంటే స్కూల్ డేస్ లో ఈ లడ్డూలు తిన్నవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ తిన్నవాళ్ళే, జేబుల్లో కూడా ఉండే అందరికి. సో చాలా బాగా చేశారు రమణ గారు. సింపుల్ అయినా కూడా బాగుంది పాకం. ఎవ్రీథింగ్ మగవాళ్ళు కూడా ఇంత బాగా పాకం పట్టగలరని నాకు ఈ రోజే తెలిసింది. మరి రాజుగారు ఈ రోజు విన్నర్ ఎవరు? ఒక్క పదార్థం కొంచెం అంటే కొంచెం కాదు చాలా తేడా తీసుకొచ్చేసింది. తేడా తెచ్చింది నేను చెప్పాను కూడా, నా మాట వినలేదు. తప్పు అనే విషయం చెప్పారా? కాదు, అది అంత హాని చేస్తుంది అని చెప్పాను. ఈ రోజు ఏంటంటే కర్రీ బానే అయింది, బట్ కొంచెం సాల్ట్ ఎక్కువైపోయింది. ఓకే, కాబట్టి ఈ రోజు అంజు కూడా ఎక్కువైంది. ఓకే, సో విన్నర్ రమణ గారు. కంగ్రాచులేషన్స్. సో రమణ గారు, మీకు మన స్పెషల్ గెస్ట్ అంజు చేతుల మీదుగా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. సో బిందు గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థాంక్యూ అండి. థాంక్యూ సో మచ్ ఇద్దరికి కూడా. అండ్ మరోసారి మీ ఇద్దరికి పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యు. థాంక్యూ. థాంక్యూ.